దర్శకంలో తెలుగు సినీ ఇండస్ట్రీలో తన లేత పర్వాలతో ఉరుతులొగించిన హీరోయిన్స్ లో సిమ్రాన్ చాలా స్పెషల్ అనే చెప్పాలి. అట్రాక్టివ్ ఫిగర్ తో కుర్రకాళ్ళ గుండెల్లో గుబులు రేకెత్తించిన ఈ పంజాబీ ముద్దుగుమ్మ కోసం అప్పట్లో టాప్ హీరోలు సైతం పోటీ పడేవారు. మోడర్న్ లుక్ తో ఎలాంటి డ్రెస్సుల్లోనైనా గ్లామర్ గా ఉట్టిపడేలా కనిపిస్తుంది సిమ్రాన్. అయితే స్లిమ్ బ్యూటీకి అందం మాత్రమే కాదంలో అభినయం కూడా ఉంది. అందుకే అవకాశాలు కూడా వెతుక్కుంటూ ఆమె దగ్గరకు వచ్చాయి. దక్షిణాది భాషల్లో 80కి పైగా సినిమాలు నటించిన సిమ్రన్ పెళ్లి తర్వాత కొన్ని టెలివిజన్ షోస్ కూడా చేసింది. సిమ్రన్ అసలు పేరు రిషి బాలా నావల్. ఈమెకు ఇద్దరు చెల్లెళ్ళు, ఒక సోదరుడు ఉన్నారు. బీకాం పూర్తవగానే సిమ్రన్ మోడలింగ్ రంగాన్ని ఎంచుకుంది. ఇక అక్కడి నుంచి బాలీవుడ్కి ఎంటర్ అయినటువంటి ఆమె 1995లో సనమ్ హర్జన్ అనే చిత్రంలో సినీ ప్రస్థానం మొదలుపెట్టింది. ఇక ఆ తర్వాత న్యూజిలాండ్లో చిత్రీకరణ జరుపుకున్నటువంటి మొదటి భారతీయ చిత్రం అదే. అయితే ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద బోల్తా పడింది. అదే సమయంలో ఓ రియాలిటీ షోకి వర్క్ చేసింది సిమ్రన్. ఇక ఆ ప్రోగ్రాం చూసినటువంటి జయా బచ్చన్ తన సంస్థ నుంచి ఎంకరేజ్ చేసింది. అబ్బాయి గారు సినిమాతో టాలీవుడ్లోకి కాలు మోపింది సిమ్రన్. ప్రియా ఓ ప్రియా, మానాన్నకు పెళ్లి, ఆటో డ్రైవర్, సమరసింహారెడ్డి, నరసింహనాయుడు, ఇలా కలిసుందాంరా, నువ్వొస్తావని, యువరాజు, డాడీ, ప్రేమతోరా, సీతయ్య వంటి బ్లాక్ బస్టర్ సినిమాలో నటించి సూపర్ డూపర్ హిట్స్ కొట్టడమే కాకుండా తెలుగు ప్రేక్షకులను అలరించింది. అయితే సిమ్రన్ తమిళంలో కూడా కొన్నాళ్ళు తన హవాని కొనసాగించింది. జోడి, జుల్లాదమలం, వాలి, పంబల్కే సంబంధం, ఏడుమలై ఇలా ఎన్నో చిత్రాల్లో నటించింది. ఇక పర్సనల్ లైఫ్ విషయానికి వస్తే కెరియర్ మంచి పీక్స్లో ఉన్నప్పుడే దాంపత్య జీవితంలోకి అడుగుపెట్టింది ఈ భామ. తన చిన్ననాటి మిత్రుడు దీపక్తో 2003లో వివాహం జరిగింది. వారిద్దరికి ఇద్దరు కుమారులు ఉన్నారు. పెళ్ళయ్యాక చిన్న చిన్నగా అప్పుడప్పుడు ఎక్కడైనా కనిపిస్తూ సినీ ఇండస్ట్రీతో టచ్లోనే ఉంది ఈ ముంబై భామ. బాలయ్య సినిమాతో వచ్చిన ఒక్క మగాడు చిత్రంతో నటనని కంటిన్యూ చేసింది. తనపై ఆమె తన భర్తతో కలిసి ఒక ప్రొడక్షన్ హౌస్ని కూడా స్టార్ట్ చేసింది. సిమ్రాన్ కేవలం సినిమాలకే కాదు, ఎన్నోసార్లు ఫిల్మ్ఫేర్ అవార్డులను కూడా అందుకుంది. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.